ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన వైసీపీ ప్రధాని మోదీ కాళ్ల వద్ద మోకరిల్లుతోందని ఏపీసీసీ అధ్యక్షులు శైలజనాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డిలు విమర్శించారు. కడప నగరంలోని కలెక్టరేట్ ఎదుట ప్రత్యేక హోదా కావాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శైలజనాథ్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాఖ శైలజనాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. ఈ పార్టీకి ఇవన్నీ అమలై ఉండేటి సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయిపోయి ఉండేది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంతో ఈ 7.5 సంవత్సరాలైన ఈ 3 వారాలు అమలుకు నొచ్చుకోలేదు. బీజేపీ మోసగారితనం, ప్రాంతీయ పార్టీల చేతగానితనం, టీడీపీ చేతగానితనం, వైకాపా చేతగానితనంతో ఈరోజు ఈ 3 హామీలు, ఈ 3 వారాలు అమలు కాలేదు. నరేంద్ర మోడీ గారు మోసగాళ్లకు మోసగాడిగా తయారయ్యాడు. ప్రజలకు మోసం చేయడమే కాకుండా ఆఖరికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి కూడా మోసం చేసినటువంటి మోసగాళ్లకు మోసగాడు నరేంద్ర మోడీ అయిపోయినాడు. ఈ కుక్కల సందడి, కుక్కల గోల, కుక్కల హడావిడి తప్ప ఈ ప్రాంతీయ పార్టీతో ఏమీ కాదు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నికల సభలో ఏం చెప్పాడు? నాకు రాష్ట్రంలో అధికారం ఇవ్వండి, 20 పైచులకు ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా, విభజన చట్టంలోని అంశాలను, ప్రతి ఒక్క అంశాలను సాధిస్తా అని చెప్పేసి ఉత్తర కుమార ప్రగల్భాలు పిట్టల ధర ప్రసంగాలు చేశాడు. తీసేస్తే అసలుకి దద్దమ్మలు అందామా, ఇంకా ఏమని అందామా అర్థం కావడంలే. మాట్లాడితే పోలీసు వాళ్ళని ఉపయోగించుకొని కేసులు పెడతారు. ఆయన గౌతమ్ సువాంగ్ చాలేదని ఇంకో కొత్త ఆయన కూడా తెచ్చుకుంటామారు ఈ మధ్యకాలంలో. ఆఖరికి ఎంతసేపు నరేంద్ర మోడీకి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ కానీ కాళ్ళు మొక్కే పనేనా? అత్యంత విశ్వాస పాత్రులైన సేవకులు అందామో బానిసలు అందామో వాళ్ళే తేల్చుకోవాలా? ఈ ఎంపీలు నిజంగా వాళ్ళని చూస్తే కోపం కాదు, ఓ విధమైన అవల్సిన వస్తుంది. పెద్ద జిబ్బ, ఓ కింద ఒక పెద్ద ఒక దాన్ని పైజామా అంటారు ఏమో, అదొకటి వేసుకొని పైన ఒక నెహ్రూ కోట్ వేసుకొని బిరాబిరా తిరుగుతూ ఉంటారు. పనులు చేస్తూ ఉన్నారో పైరవీలు చేస్తూ ఉన్నారో మీకు తెలవాలి. ప్రత్యేక తరగతి హోదా తదితర అంశాలపైన జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఎంపీల చేత, మీ పార్టీ తరఫున నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టించాలి. కాంగ్రెస్ పార్టీగా పార్లమెంటులో ఉభయ సభల్లో దానికి మద్దతు పలికించే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా మాది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఈ విజిటింగ్ కార్డు పార్టీ ఉంటుంది బీజేపీ, అదో విజిటింగ్ కార్డు పెట్టుకొని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఈ జగన్ రెడ్డి దౌర్జన్యాలకు భయపడి తెలుగుదేశంలో నుంచి దాంట్లోకి పారిపోయిన వాళ్ళు 10 మంది ఉంటారు. కాంట్రాక్ట్లో అవయో పాడు పరదేశ కోసం వీళ్ళు మాట్లాడతారు. ఇది విజిటింగ్ కార్డు పార్టీ. ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు రావడం లే, డబ్బులు లేవు, జనాలు చచ్చిపోతూ ఉన్నారు, ఒక్క సోయ లేదు. ఆ తాడేపల్లిలో కట్టుకున్న రాజభవనం, ఆ రాజభవనం అందామో ఇంకో పేరు మొన్న మా ధ్రువ ఏదో అంటున్నాడు, వాడి చెప్పలేను కానీ తాడేపల్లి నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతున్నావు కానీ ప్రజలు మాత్రం ఇంకో విధంగా ఫీల్ అవుతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే